రోగములతో కృంగిపోయినా, రోగములతో కృంగిపోయినా, వైద్యుడవు నీవే యేసయ్యా, నన్ను స్వస్థపరచుము యేసయ్యా. రోగములతో కృంగిపోయినా నా వైద్యుడవు నీవే యేసయ్యా, నన్ను స్వస్థపరచుము యేసయ్యా. కాదన్నాడు నీ అనాథను తండ్రి, కాదన్నాడు నీ అనాథను, కాదన్నాడు నీ అనాథను తండ్రి, కాదన్నాడు నీ అనాథను. నా కన్నీరు తుడుచువాడా, నేనున్నానని అన్నవాడా, నా కన్నీరు తుడుచువాడా, నేనున్నానని అన్నవాడా. అయ్యా కాదన్నాడు నీ అనాథను, అయ్యా కాదన్నాడు నీ అనాథను. యథార్థవంతులకు దేవుడు తోడుగా ఉంటాడు, మరి సత్ప్రవర్తన కల వారికి దేవుడు తోడుగా ఉంటాడు. సామెతల గ్రంథం 28వ అధ్యాయంలో కూడా చూసినట్టే చూడండి, సామెతలు 28:18 చూస్తే దేవుని వాక్యం ఏమని రాయబడి ఉందంటే, యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడును. ఒకవేళ మనం ఏదైనా ఆపదలో గుండా వెళ్ళినా కూడా యథార్థతను బట్టి, మన యథార్థతను చూసి ప్రభు మనల్ని రక్షిస్తాడు, విడుదల చేస్తాడు, కాపాడతాడు. కనుక ఇతని కూడా మరి ఎట్టి పరిస్థితిలో, మరి అటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా యోసేపుని తన యొక్క యథార్థ ప్రవర్తన చూసి మరి దేవుడు వర్ధిల్లింప చేసినట్టు, యజమానికి కటాక్షం కలుగ చేసినట్టు, ఆశీర్వాదం ఇచ్చినట్టుగా కూడా మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాము. అంతే, ఆ విధంగా మరి ఉంటూ ఉన్నప్పుడు, తల్లిదండ్రుల దగ్గరే ఉన్నప్పుడు మరి అక్కడ కూడా చాలా శోధనలు మరి ఇక యోసేపుకి వచ్చినాయి. అక్కడ 37వ అధ్యాయంలో చూసినట్టే 5వ వచనము 9వ వచనంలో మంచిగా జీవిస్తున్నాడని చెప్పేసి చూడండి, 37:5లోకి వస్తే అతను కూడా మరి దేవుని దగ్గర భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ, యోసేపు దేవుని దగ్గర భయభక్తులు కలిగి ఉండటం వల్ల దేవుని యొక్క కళలు దర్శనములు కూడా అతనికి వచ్చాయి. కళలు అంటే కళలు దర్శనం, రాబోయే విషయాలను దేవుని యొక్క భయభక్తులు కలిగిన బిడ్డలకు దేవుడు తెలియచేస్తాడు. ప్రార్థన చేసుకుని మనం పడుకున్నప్పుడు, ఏదైనా సరే నేను గతంలో కూడా చెప్పాను, ప్రేయర్ చేసుకుని మనం పడుకున్నప్పుడు రాబోయే విషయాలు దేవుడు మనకు తెలియజేస్తాడు. నేను ఆ రాత్రి పడుకున్నాను, మా నాన్నగారికి బాగాలేదు, నేను అప్పుడే దేవుని నమ్ముకున్నాను, 18 ఇయర్స్ దేవుని నమ్ముకున్నాను, బాగాలేదు, నాన్నగారు చనిపోతారు, బాగా సీరియస్ అయిపోయింది. అయినా నేను కాలేజీకి రావాల్సి 2 రోజులు ఉండి మళ్ళీ కాలేజీకి వచ్చేసా. వచ్చేసినప్పుడు ఆ రాత్రి పడుకుంటే దేవుడు, దిగులు పడకమో, నిబ్బరముగా ఉండు, ధైర్యంగా ఉండు అని మాట్లాడుతూ చక్కగా ఆయన చనిపోయే డేటు టైము అన్నీ నాకు చూపించాడు. పలానా పలానా 1 వీక్ టైం ముందు చెప్పారనమాట, ఈ రోజున ఈ విధంగా చనిపోతారు మీ డాడీ అని చెప్పినప్పుడు ఒక కళ అంతే నాకు బుక్కులు వెళ్ళికొచ్చేసి నాకు చాలా భయం. ఎందుకు చెప్తున్నానంటే, భయపడబాక నిబ్బరంగా ఉండనే వాక్యం ద్వారా మాట్లాడారు. భయపడబాక నిబ్బరంగా ఉండంటేనే నాకు భయం వచ్చేసింది నిజంగానే, ఓ సంథింగ్ హ్యాపెండ్ అని. అప్పుడు మళ్ళీ రాత్రి కళలో కూడా చక్కగా చూపించి, వారం రోజుల తర్వాత మీ నాన్నగారిని తీసుకుపోతున్నాను ఈ విధంగా అది చెప్పినప్పుడు, ఎందుకంటే మనము దేవుని మీద ఆధారపడినప్పుడు, నేను ఎందుకు చెప్తున్నా అంటే దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని వైపు చూస్తూ ఉన్నప్పుడు, ప్రార్థన చేసుకుంటున్నప్పుడు వాక్యం ద్వారా మాట్లాడతారు, కళల ద్వారా దర్శనాలతో కూడా మాట్లాడతారు ప్రభు. మనం కూడా ఇక్కడ యోసేపు గారు కూడా కళలు దర్శనాలు వచ్చినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తాం. 37వ అధ్యాయం 5వ వచనం చూడండి, యోసేపు ఒక కలకని తన సహోదరులతో అది తెలియజెప్పగా వారు అతని మీద మరీ పగబట్టి, వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు యోసేపు అప్పుడే వచ్చేసింది ఆయన కళ, ఈ కళ్ళ గల కనేవాడు అని చెప్పేసి ఆసూయత పెంచుకున్నాడు. అప్పుడు కళ వచ్చినప్పుడు ఆ కళ్ళ కూడా వాళ్ళ సహోదరులు అందరూ కూడా మరి యొక్క కళ గని, 9వ వచనంలో ఇదిగో నేను మరి యొక్క కలగంటిని, అందులో సూర్యచంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగపడినని చెప్పాను. అతడు తన తండ్రితోనూ తన సహోదరులందరితోనూ అది తెలియచెప్పినప్పుడు, అంటే ఏంటి అప్పట్లో మరేంటి, సూర్యచంద్రుడు అంటే తల్లిదండ్రులు, 11 నక్షత్రాలు అంటే వీళ్ళు 11 సహోదరులు కూడా నాకు సాష్టాంగపడతాయి అని అర్థం ముందే చూపించేశాడు దేవుడు.
అది చెప్పినప్పుడు వీళ్ళు చాలా అసభ్యుడు, ఏంటో బాబు వీడి కళ్ళు ఏంటి ఈ లోపంటి ఈ కళ్ళు కానీ వాడు వస్తున్నాడు అని చెప్పేసి కూడా అగతాలు చేస్తూ ఉండేవారు. ఎందుకు చెప్తున్నారంటే, దేవునితో మనం ఉన్నప్పుడు ముందుగానే జ్ఞానము కలిగి, దేవుని కలిగి ఉంటే జ్ఞానం అనుకున్నాం, జ్ఞానము కలిగి మరి దేవుని మీదే గురి కలిగి దేవుని మీదే ఆశ పెట్టుకుంటూ ఆయన ఏం మాట్లాడతాడు ఆయన ఏం చెప్తాడని యవన బిడ్డ యోసేపు అప్పుడు ఇంట్లో ఉండే ఎంత మహా అయితే 15 ఇయర్స్ అలా ఉండేయేమో. అలాంటి వాడు కలలు కంటున్నాడు, దేవుడు రాబోయే సంగతులు తను తెలియజేస్తున్నాడు. రాబోయే సంగతులు మనకు తెలియజేయాలంటే మనకు ఎంత భక్తి జీవితం ఉండాలి, దేవునితో ఎంత అనుసంధానం అయి ఉండాలి, ఎంత మనం కనిపెట్టుకుని ఉండాలి, ఎంత ఆశ కలిగి ఉండాలి, ఆత్మీయ జీవితాలు కలిగి ఉండాలి. అతని జీవితం 15 ఇయర్స్ అప్పుడే ఈయన యవన బిడ్డగానే టీనేజర్నే కలిగి ఉన్నాడు యోసేఫ్. మరి అట్లాగా అది జ్ఞానము, దేవుని జ్ఞానమును బట్టి దేవుడు అలా కళలు దర్శనములు చూపించినప్పుడు ఓహో అప్పట్లోనే మనకు తెలిసిపోయింది ఏంటంటే, ఏ తల్లిదండ్రులు ఇక 11 మంది సహోదరులు కూడా ఈయనకి సాష్టాంగపడతారు, నమస్కారం చేస్తారు, అంటే వాళ్ళ దగ్గరికి వచ్చి మరి ఆయన మీద ఆధారపడతారన్న విషయాన్ని అప్పుడే మరి తనకి తెలియజేశాడు. తెలియజేసినప్పుడు అప్పుడు ఆదికాండం 41లో కూడా చూస్తే చూడండి, ఇక్కడికి వచ్చేసిన తర్వాత అలాగ ముందు నుంచే తనకి ఆ ఇది ఉంది కదా, ఇక్కడికి ఫరో దగ్గరికి వచ్చేసిన తర్వాత అప్పుడు 41వ అధ్యాయంలో చూసినట్టయితే 42వ వచనంలో చూడండి, దేవుని వాక్యంలో ఏమని సెలవిస్తా ఉందంటే, మరియు ఫరో తన చేతి ఉన్న తన ఉంగరము, ఇక్కడ ఫరో దగ్గరికి వచ్చేసిన తర్వాత అలా నమ్మకంగా జీవిస్తూ ఉన్నాడు, జ్ఞానంగా జీవిస్తూ ఉన్నాడు, అన్నిట్లోనూ తనను ఆశీర్వదించాడు. మరి ఫరో రాజు ఎంతో నమ్మి తనకి అన్నిటినీ అప్పగించేసేసాడు, చాలా మంచి మాటలు మాట్లాడతాడు. చూడండి ఇక్కడ ఫరో యోసేపుని పిలువనంపించి ఇక్కడ ఏంటి, మంచిగా ఉంటూనే ఉన్నాడు అయితే దేవునికి భయపడి యథార్థంగా జీవిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే దేవునికి భయపడి యథార్థంగా జీవిస్తూ ఉంటామో దేవుడు సంతోషిస్తాడు. అదే సమయంలో సాతానుడు మరి దుష్టుడు ఓర్వలేని వాడై మరి ఏదో రకంగా మన పేరు చెడగొట్టడానికి, మనల్ని వెనక్కి లాగటానికి, మనల్ని నష్టపరచడానికి ఏదో ఒక శోధన తీసుకొస్తాడు. అలాగే ఈయన మంచిగా వెళ్తూ ఉన్నప్పుడుతోనండి 4వ వచనంలో 39:4 యోసేపు మీద అతనికి కటాక్షం కలిగిన కనుక అతని యొక్క పరిచర్య చేయవాడాయను, మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి తనకు కలిగినది అంతయో అతని చేతికి అప్పగించాను. భయంతా ఇదండి, యోసేపు అంతా కూడా మరి ఇక ఫారో రాజు అప్పగించేసినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. తన ఇంటి మీదనో తన కళ్యాణ అంతటి మీదనో తన విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని అంతటిని కూడా ఆశీర్వదిస్తూ వచ్చారు అని మనం చూసుకున్నాం. అతడు తనకు కలిగినదంతా యోసేపు చేతికి అప్పగించి తను ఆహారము తినడు తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించిన వాడు కాడు. అంటే ఈ ఫరో మొత్తం ఆయనకి అప్పచెప్పేసి యోసేపుకి ఒక భోజనం చేయటం రెస్ట్ తీసుకోవటం అంతే, మొత్తం అన్నీ యోసేపే చూసుకుంటున్నాడు. అంత బాధ్యత అంత అధికారిగా అంత అప్పచెప్పిస్తాడు. అంటే దేవుని అందరి మనము భయభక్తులు కలిగి యథార్థంగా నమ్మకంగా జీవించినప్పుడు ఆ మూడంతల శ్రేష్టమైన మనకు దేవుడు దయచేస్తాడని మనం అనుకున్నాం కదా, కటాక్షం కలిగజేస్తాడని, తోడుగా ఉంటాడని, మనల్ని బట్టి వాళ్ళని కూడా ఆశీర్వదిస్తాడని మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత మనకి ఇక్కడ ఎప్పుడైతే దేవుళ్ళు మనం ముందుకు వెళ్తూ ఉంటామో మరి సంతోషంగా నమ్మకంగా యథార్థంగా వెళ్తున్నప్పుడు మనకు శోధనలు తప్పకుండా వస్తాయి. ఎప్పుడు కూడా దేవుని కోసం మనం జీవిస్తా ఉన్నప్పుడు ఒకటే అది సాతానుడి గడికి చాలా అసూయ అన్నమాట, అలాగే వీళ్ళని పడగొట్టాలా, ఎలాగా వీళ్ళకి నెమ్మది లేకుండా చేయాలా, ఎలాగా వీళ్ళకి సమాధానం లేకుండా చేయాలా, ఎలాగా వీళ్ళని మనం నష్టపరచాలా, ఎలా వీళ్ళని దుఃఖ పెట్టాలా ఆలోచిస్తూ ఉంటాడు, మనం ఎక్కడ దొరుకుతామా అని చూస్తూ ఉంటాడు. అయితే ప్రియమేంటి పర్లారా, యోసేపుకి కూడా అలాంటి కష్టమే వచ్చింది. చూడండి ఏమంటున్నాడు ఇక్కడ, అయితే అటు తర్వాత అతని యజమాని 7వచనం యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి అతనితో శయించమని చెప్పాను, అయితే అతడు ఒప్పక నా యజమానుడు నా వశమున తన ఇంట్లో ఏమి ఉన్నదో అతడు ఇరుగడుగను, ఈ ఇంట్లో నాకంటే పైవాడు ఎవడూ లేడు, నీవు తన భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపలే ఉండలేదు. చూసారా ప్రియమేంటి వాళ్ళ, యోసేపు యవ్వన బిడ్డ, అక్కడ అధికారం అంతా అప్పగించబడింది, చక్కగా ఇల్లంతా చూసుకుంటున్నాడు. మరి ఫారో చాలా హ్యాపీగా ఉంటున్నాడు, ఫ్రీగా ఉంటున్నాడు, తన భోజనం చేయడం రెస్ట్ చేసుకోవడం తప్ప తనకేం పని లేదు, మొత్తం అంతా ఆయనకి అప్పచెప్పేశాడు.
అలా ఉంటున్న టైంలో సాతానుడు చూసారా, ఎక్కడ ఈ యొక్క భార్యలో దూరేసేసి, ఈ భార్య అంట ఆ పైన చదువుకున్నాం కదా యోసేపు రూపవంతుడిని సుందరుడైన, అయితే మాత్రం రాజుగారి భార్య కదా, ఏమన్నా జ్ఞానం ఉందని చూడేవుడికి లేదు. ఎందుకంటే వాళ్ళు దేవుడు లేని వాళ్ళు, దేవుడికి భయం లేని వాళ్ళు. అది అందుకే నేను చెప్తున్నాను, దేవునికి భయం కలిగి చిన్నవాడైనా యవ్వనస్తుడైనా ఇతను ఎలా జీవిస్తా ఉన్నాడు? దేవునికి భయం లేదు కాబట్టి పెద్దదైనా ఒక రాణి అయినా మరి రాజుగారు భార్య అయినా ఎలా జీవిస్తా ఉంది? కనుక ప్రేమేంటంటే వాళ్ళారా, మనం దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు పరిశుద్ధమైన పవిత్రమైన, ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులై ఉండుడి అంటున్నాడు. మనం యవ్వన బిడ్డలారా చాలా జాగ్రత్తగా ఉండాలి, మన యవ్వన జీవితంలో దేవుని కోసం నమ్మకంగా జీవించడానికి. అటు తర్వాత వచ్చి యోసేపు దాని మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పాను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు నీ భార్య కనుక నిన్ను తప్ప నాకు అన్నీ అప్పు చెప్పాడు. చూడండి 9వ వచనం, ఎంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునా అని చెప్పేస్తాను. ఎంత దుష్కార్యం, దుష్కార్యము, చెడ్డ కార్యము. చూడండి, ఆ రాణియే కదా, నన్ను ఇష్టపడింది కదా అబ్బా ఏంటి అని అనుకోలే యోసేపు చాలా పవిత్రతను కాపాడుకున్నాడు. ప్రిమినెంట్ వారు ఎవరు బిడ్డారా, మరి మీరు పవిత్రతను కాపాడుకోవాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి. మరి లోకము మన మీద పడినప్పుడు లోకస్తులు వాళ్ళు చూడండి ఎంత మాట మాట్లాడుతున్నారు, ఏమంటున్నాడు, ఇష్టపడి కన్ను వేసి తనతో శయనించు. ఎంతోమంది లోకంలో మనం వెళ్తూ ఉంటారు, మీరు కాలేజీకి వెళ్తారు, ఉద్యోగాలకు వెళ్తారు, బయటికి వెళ్తారు, వెళ్తున్నప్పుడు ఎంతోమంది కన్ను మన మీద ఉంటుంది. ఎవరి వీటిలో ప్రత్యేకంగా ఆ వాటిని మనం దృష్టిలో పెట్టుకోకూడదు, వాళ్ళని మనం లెక్క చేయకూడదు. యేసు ప్రభు వైపే చూడాలి. నీ వయసు వచ్చినప్పుడు, నీ సమయం వచ్చినప్పుడు, నీ వివాహం చేయవలసి వచ్చినప్పుడు దేవుడు శ్రేష్టమైన మంచి బిడ్డని సిద్ధపరుస్తాడు. ఆయన చిత్తంలో ఉంటున్నావు కనుక, ఆయన ఏర్పాట్లో ఉంటున్నావు, ఆయనకి భయపడుతున్నావు కనుక, ఆయనకి లోబడి జీవిస్తున్నావు కనుక, పవిత్రమైన జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు కనుక, నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అద్భుత రీతిని దేవుడు నీకు మంచి భార్యను మంచి భర్తను సిద్ధపరుస్తాడు. ఆయన కోసం పరిశుద్ధంగా జీవించాలి. ఒప్పకపోయినను దేవుని వాక్యం, రాణి కదా మీద పడిపోతున్నాను అనుకోలేదు, ఒప్పకపోయాను. అంతేకాదు అక్కడ ఏమంటున్నాడు, పారిపోయాడను దేవుని వాక్యం. ఇంకా చూడండి 12వ వచనంలో ఏముందంటే, ఆమె చేతిలో విడిచిపెట్టి తన వస్త్రాన్ని పెట్టుకుని లాగేసింది. అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకుని తనతో శయనించమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి, అంతకు ముందు కూడా దేవుని వాక్యం ఏముందంటే, ఆమెతో ఉంటేకైనా ఆమె మాట విన్నవాడు కాడు. అట్లుండగా ఒక పదకొండు, ఒకనాడు అతడు తన పని మీద ఇంట్లోనికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులు లేనప్పుడు ఇలాగా చేసింది. కాబట్టి మాటి మాటికి అని ఉంది ఇక్కడ దేవుని వాక్యం, అతన్ని ఇబ్బంది పెడుతూ వచ్చేదంట. ప్రిమంటింటి వాళ్ళారా, శోధన వస్తుంది మనం జీవితంలో, ఎవరి జీవితంలో కూడా ముందుకు వెళ్తున్నప్పుడు శోధన తప్పకుండా వస్తుంది. శోధన రాకుండా ఉండదు, ఎందుకంటే మన శరీరంలో ఉన్నామని వయసులోనూ శోధన, కానీ శోధన మనం చేయించాలి. శోధన సహించేవాడు ధన్యుడు అని వాక్యం సెలవిస్తాం. జీవిస్తూ ఉన్నప్పుడు, మనం ఉంటున్నప్పుడు, మనం వెళ్తున్నప్పుడు, మన వరండాలో కూర్చున్నప్పుడు, మనం బయటకు వచ్చినప్పుడు, మన పైన ఎన్నో పక్షులు అటు ఇటు వెళ్తూ ఉంటాయి, శోధనలు తలంపులు వెళ్తూ ఉంటాయి. కానీ వచ్చి మన నెత్తి మీద అది గుడి పెట్టేలా చేస్తావా మనం? అది మన నెత్తిని తాకేలాగా చేస్తావా మనం? అమ్మ ఏంటి ఇవి ఎలా వచ్చేసింది, కాకి ఏంటి పిచ్చికి ఎలా వచ్చేసింది అని మనం అనుకుంటాం, కొట్టేస్తాం మనం. అలాగే మనం కూడా శోధనలు వస్తాయి, లోకంలో జీవిస్తున్నాం కనుక తప్పకుండా వస్తాయి. యవ్వన కాలంలో ఉంటున్న బిడ్డలకు తప్పకుండా శోధనలు వస్తాయి. కానీ యోసేపులాగా, యోసేపు యవనస్రే, ఇప్పుడు మరి యవనస్రు సుందరుడని ఉంది పైన, అందగాడని ఉంది మరి. కాబట్టి అయినా సరే నాకు ఇంత అందం ఉంది, నేను ఇంత బాగా చేశాడు దేవుడు, నేను ఇంత బాగా, అతిశయపడకూడదు. కానీ మనం దేవుని వైపు చూసుకుంటూ దేవునికి భయపడి, మరి ఇంత దుష్కార్యం నేను ఎట్లా చేస్తాను, అయ్యో రాణి గారు కదా నేను తప్ప నాకు అన్ని అప్పు చెప్పేశాడు, ఇంత ఇక్కడ చూడండి అధికారికి అన్యాయం చేసే విషయంలో భయపడుతున్నాడు, దేవునికి భయపడుతున్నాడు. ఆ ప్రేమేంటంటే వాళ్ళారా, మనం అటు లోక సంబంధంగా చూసుకున్నా, అటు దేవుని వైపు చూసుకున్నా, దేవునికి మనం నష్టం చేయ, అంటే దేవుడు మన మీద నష్టం అంటే ఇక్కడ నిన్ను నేను అపవిత్రపరచుకోవటం అంటే దేవునికి కూడా నష్టం చేసినట్టే. ఎందుకంటే దేవుడి మీద ఎంత విలువైన ప్రాణం ఇచ్చి రక్తం ఇచ్చి నిన్ను కొన్నాడు, అంతేగా నీ మీద పెద్ద హోప్ పెట్టుకున్నాడు ఆయన, నా బిడ్డ నా కోసం కాలేజీలో పవిత్రంగా జీవిస్తాడు, నా మహిమార్థమై
నా పేరు తీసుకొస్తాడు. యేసుప్రభు బిడ్డండి ఆయన, ఆయన యేసుప్రభు బిడ్డ. అమ్మ అలాంటి అమ్మ ఆయన జోలికి వెళ్ళకూడదు మనం. అసలు మాట్లాడదు, అసలు ఎప్పుడు కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు ఆడపిల్లలు అయితే మగపిల్లల విషయాలు, మగపిల్లలు అయితే ఆడపిల్లల విషయాలు చాలా కేర్ ఎందుకో చూడండి. మన యేసుప్రభు చూసి మీరు నేర్చుకోండి. మరి అన్నప్పుడు తనకి షర్ట్ కూడా అంటే పైన ఉన్న అంగి ఏదో ఉంటాయి కదా వాళ్ళకి, అది ఆమె చేతిలో వదిలిపెట్టేసి పరిగెత్తేస్తాడట బయట. మీరు కూడా పాపానికి దూరంగా పరిగెత్తాలి. ఎంత దుష్కార్యం, ఎంత దుష్టుని కార్యం, ఇంత చెడు కార్యం నేను ఎలా చేస్తాను? నా గొప్ప దేవుని యొక్క బిడ్డను నేను, నా గొప్ప దేవుని యొక్క మరి కుమారుడిని నేను, కుమార్తెను నేను ఇలాగ చెడ్డగా. మీకు సమయం వచ్చినప్పుడు నేను అదే చెప్తాను, మీకు మీకు యవ్వన కాలం వచ్చినప్పుడు, మీకు సమయం వచ్చినప్పుడు దేవుడు తెలుసు మీకు ఎప్పుడు వివాహం చేయాలి, దేవుడు తెలుసు. అప్పుడు శ్రేష్టమైన బిడ్డను మీకు సిద్ధపరిచి జతవారిగా ఇస్తారు, భార్యగా భర్తగా. అప్పుడు వరకు మనం పరిశుద్ధంగా పవిత్రంగా మనం వెయిట్ చేయాలి, ప్రార్థన చేసుకోవాలి. అంతేగాని లోకంతో కలిసిపోకూడదు. ఇక్కడ యోసేపు కూడా తనకి శోధన జయించాడు. మరి శోధనని మరి ఏ విధంగానూ దానికి లోబడిపోలేదు, కొట్టుకుపోలేదు. మరి కనుక శ్రమ వస్తుంది దానివల్ల, వచ్చే కాకుండా. ఇవి చూడండి, ఇక్కడ ఈవిడ ఏం చేసింది, ఆవిడ లోబడలేదని చెప్పి అతను ఈ అంగి తన చేతిలో వదిలి పైబట్ట అనుంది. పైబట్ట వదిలిపెట్టి వెళ్ళిపోతే అప్పుడు ఆమె అబద్ధం చెప్పి రాజుగారికి, అదిగో చూడు హైబ్రిడ్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు నువ్వు, అతను నన్ను ఇలా చేశాడు అని చెప్పేసి అబద్ధం చెప్పేసి. ఏమిటంటే అలా దేవుడు చూస్తున్నాడు కదా, ఎన్ని అబద్ధాలు చెప్పినా కూడా దేవుడు అతనికి తోడై ఉండేను అని చాలాసార్లు రాసింది. అదే నేను చదువుకోమని, దేవుడు తోడుగా ఉంటే దేవుడు చూస్తూ ఉంటాడు, అన్యాయం చూస్తే వదిలి ఊరుకోడు. మరి అన్నీ అప్పచెప్పాడు కదా ఫరో ఐగుప్తు రాజు. అయితే ఎంత చేసినప్పుడు ఎవరికైనా కోపం వస్తుంది కదా, అన్ని అబద్ధాలు చెప్పేసింది కదా. ఈయన చూడండి ఇలా చేశాడు, మన అతను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు, నన్ను ఇలా చేశాడు, తప్పించుకుని వచ్చేసాను నేను లాగేసుకున్నాను అని చెప్పి అబద్ధం చెప్పేసింది బట్ట పై బట్ట. కాబట్టి అక్కడ చెప్పినప్పుడు తనని తను చాలా మరి కష్టం కలిగి ఆయన తీసుకెళ్లి చరసాల్లో వేసేసాడు. ఎస్ ఓకే, ఏమంటారు అన్యాయంగా కదా. ఒకసారి మనం కూడా అన్యాయంగా అన్యాయంగా శిక్ష అనిపిస్తాం ఇక్కడ ఏం మరి చూస్తే. కానీ ఒకవేళ ఫారో చూడకపోవచ్చు, అక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు ఎవ్వరూ లేకుండా చూసాను ఉంది అక్కడ వాక్యం చేసింది ఆ అమ్మాయిని. వాళ్ళు ఎవ్వరు లేకపోయినా ఎవరున్నారంటే ఒక దేవుడు ఉన్నాడు, నిన్ను చూసే దేవుడు ఉన్నాడు. ఎప్పుడు నేను అదే చెప్పి చూస్తున్న దేవుడు ఆయన. నువ్వెంత చీకట్లో చేసినా, బయట చేసినా, అమ్మ చూడలేదు, నాన్న చూడలేదు, కాలేజీలో కాలేజీ క్యాంపస్లో మరి బ్యాడ్ ఫ్రెండ్స్, సిగరెట్లు, ఏమిటి నీ యొక్క నాశనం చేసేటువంటి జీవితాన్ని విషయాలు నేర్చుకుంటున్నావు. ఒకవేళ అమ్మ తెలియపోవచ్చు, నాన్న తెలియపోవచ్చు, కానీ దేవుడు తెలుసు. నేను చూసిన దేవుడు ఒకడు ఉన్నాడు. అలాగే దేవుడు చూశాడు కాబట్టి చెరసాల్లో వేసేసారు మనల్ని. కోపం వస్తుంది కదా ఇలా, అయ్యో నేను నమ్మి ఎంత అప్పు చెప్తాను, నా భార్యనే ఇలా చేస్తావా, వెంటనే తీసుకెళ్ళిపోయి ఇతను చెరసాల్లో పాడేసేయండి అన్నప్పుడు అతన్ని చెరసాల్లో వేసేసాడు. కానీ ఇప్పుడు ఏమిటంటే వాళ్ళ దేవుడు ఎక్కడున్నా దేవుడు నమ్ముకున్న వాళ్ళని దేవుడు విడిచిపెట్టడు. ఆయన చూస్తున్నాడు కాబట్టి ఆయన విడిచిపెట్టడు. చూడండి కీర్తన గ్రంథం 91వ అధ్యాయంలో ఉంటుంది కదా, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి గొప్ప చేసేదను. చూడండి శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది. 91:15 శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. మరి అంతేకాదు అతను నా నామమును ఎరిగినవాడు కనుక నేను అతన్ని ఘనపరచదను, అతను నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరమించదను. మళ్ళీ 14వచనంలో ఏమంటే అతను నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను. ఎప్పుడైతే మనం ఆయన్ని ప్రేమిస్తున్నాడు, ఆయన ప్రేమిస్తున్నాడు కదా యోసేపు ఎంత ప్రేమిస్తున్నాడు, అంతేకాదు అతను నామమును ఎరిగినవాడు కనుక, అంతేకాదు మొర్ర పెట్టినాడు కనుక. ఇవన్నీ చేసినప్పుడు శ్రమ వచ్చింది, ఇన్ని క్వాలిఫికేషన్స్ కలిగిన వ్యక్తి తను ప్రేమించే బిడ్డ, మరి యోసేపు కష్టం వచ్చింది, కష్టంలో వదిలిపెట్టేసి ఊరుకోడు. దేవుడు చూశాడు కదా ఆయన ఎంత జరిగింది, ఇదంతా దేవుడు తెలుసు కదా. మనకైతే కష్టం వచ్చినప్పుడు మన ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా విడిచి వెళ్ళిపోతారు, మన తల్లిదండ్రులు, మన బంధువులు, స్నేహితులు. కష్టం వచ్చింది అమ్మో, ఇది కష్టం వచ్చింది, ఇది డబ్బులు అవసరం నీరా, మనం హెల్ప్ చేయాల్సి వస్తుందా, ఎక్కువగా మనం తోడుగా ఉంటే ఆయన విడిచి వెళ్ళిపోతారు. అందరూ దూరం అయిపోతారు, కష్టాల్లో అందరూ దూరం అయిపోతారు. అందరూ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, మళ్ళీ వస్తున్నాయి, మరి దీవిస్తున్నాడు దేవుడు, బాగా ఆశీర్వదించాడు, అభివృద్ధి పొందుతున్నారు అంటే మాత్రం మేము కూడా మీ చుట్టాలమే కదండి, మమ్మల్ని మర్చిపోయారా అని వస్తారు. కాబట్టి ప్రేమ మనుషుల వంటి వాడు కదా దేవుడు. దేవుడు చాలా ప్రేమ గలవాడు, దయగలవాడు. ఆయన కష్టాల్లో మనల్ని విడిచిపెట్టడు, మన కష్టాల్లో విడిచిపెట్టని దేవుడు ఒక్కడే.
ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి, దేవుడు మనం నీతిగా నిజాయితీగా ఆయన కోసం జీవిస్తున్నప్పుడు కష్టం వచ్చినప్పుడు నీ బాధను పడు వెళ్ళిపోవాలని వదిలిపెట్టడు. నా జీవితంలో కూడా అనుభవపూర్వకంగా చెప్తున్నాను, మరి ఐగర్ చనిపోయి 3 ఇయర్స్ అయిపోయింది, 3 సంవత్సరాలు. అసలు నిజంగా నేను అనుకున్నాను, అసలు నేను ఈ జీవితాన్ని నేను ఊహించలే ఊహించలే, అసలు ఎప్పుడూ అనుకోలేదు. నేను ఎప్పుడు అనుకునేదాన్ని, నాకు హెల్త్ బాగోదు కదా, నేను చనిపోతాను, అయ్యగారు 90 ఏళ్ళు బతుకుతారు, సేవ చేస్తారు, పాపం ఆయన ఒంటరిగా ఉండిపోతారు కదా, అయ్యో నేను వెళ్ళిపోతానా అనుకునేదాన్ని ఎప్పుడు కూడా. కానీ మన తలంపులు వంటి కాదు అనుకోకుండా అయ్యగారు వెళ్ళిపోవడం ఒంటరిగా, అసలు నేను ఏం చేస్తాను, నేను ఏం చేయగలను అని అనుకునేదాన్ని ఎప్పుడు కూడా. అట్లా పడుకుని ఒక 6 మంత్స్ నేను చాలా మదనపడి చాలా ఏడుస్తూ దేవుళ్ళు అలా ఉండిపోయాను. కానీ దేవుడు విడిచిపెట్టలేదు. ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు, ఎందుకు నేను అయినా నీకు శ్రమలో మనకు తోడుగా ఉంటాడు దేవుడు. విడిచిపెట్టి నువ్వు ఏ శ్రమలో ఉన్నా సరే దేవుని కోసం మనం జీవిస్తున్నప్పుడు ఎప్పుడు కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టడం. ఒకవేళ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నావా, అప్పుల్లో ఉన్నావా, బిడ్డలు నీకు దూరం అయిపోయారు, లేకపోతే ఆరోగ్య పరిస్థితులు బాగాలేదా, నీకు ఏ పరిస్థితుల్లో ప్రతికూలంగా వచ్చినా సరే మనకంటూ ఒక దేవుడు ఉన్నాడు, నీ దేవుడు. నిజంగా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, ఒక మా విజయ్ కుమార్ గారు ఉన్నప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎంతో ప్రేమించేవారు. వాళ్ళందరూ వచ్చేసి మమ్మల్ని ఇచ్చేస్తారు. ముందు స్టార్టింగ్లో ఉద్యోగం వెళ్ళిపెట్టినప్పుడు అందరూ దూరం అయిపోయారు. మళ్ళీ మళ్ళీ మేము చక్క సేవలో పుంజుకుని వేసుకొని జీవించి ఒక ఫిగర్ వచ్చిన తర్వాత మళ్ళీ అందరూ వచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత అందరూ దూరం అయిపోయారు. కానీ దేవుడు గొప్ప దేవుడు, సత్యదేవుడు, శ్రమలో మనల్ని దేవుడు విడిచిపెట్టడం. నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను, 3rd ఇయర్లో ఉన్నాం. మరి నిజంగా దేవుడు ఎంతైనా నమ్మదగింది. సాగు విషయంలో ఏంటి, ఏసుకరికి జీవించు పరిచర్య, ప్రేయర్ టవర్ సేమ్ హౌస్ సేమ్ ప్రేయర్ టవర్, ఎంత 21,000 అద్దె కడుతున్నాం. మరి మ్యాగజైన్ రన్ చేస్తున్నాం, పత్రిక 20,000 పత్రిక నెల విడిచి నెల, కుటుంబ పోషణ, మరి ఇవన్నీ కూడా దేవుడు ఎంత అద్భుతమైన రీతిగా. మరి అంతేకాదు నాకు ఆరోగ్యం దయచేసి ఆత్మీయ జీవితం ప్రతిక్షణం ప్రభు మాట్లాడుతూ నేనున్నాను, ఎందుకు ఏడుస్తావు, నేనున్నాను కదా, నేను నడిపిస్తున్నాను కదా, నీకెందుకో బాధ, నేనున్నాను కదా అని ప్రభు ఎప్పుడు మాట్లాడుతుంది. ఈ నేటికి 2 సంవత్సరాల 6 నెలలు మరి అద్భుతమైన రీతిగా నడిపిస్తుంది. ఏమిటంటే వాళ్ళ మన శ్రమలో దేవుడు మనల్ని విడిచిపెట్టడం, ఎందుకంటే మనం ఆయన నమ్ముకున్నాం. నేను నమ్ముకున్నావు, నన్ను నమ్ముకున్నావు గనక, నా నామమును ఎరిగినవాడు గనక నాకు మొర పెట్టి నేను అతనికి ఉత్తరం ఇస్తాను. కనుక ఈయన కూడా ఏం చేశాడంటే ఆయన కూడా యోసేపును కూడా ప్రభు విడిచిపెట్టలే అద్భుతమైన రీతిగా. మరి శ్రమ దినాన దేవుడు చక్కగా తనతో మాట్లాడి మరి మాట్లాడి అక్కడ అద్భుత కార్యం అక్కడ చేశాడు. చెరసాలలో వేశారు. చెరసాలలో వేసిన తర్వాత మన యోసేపు గారి దగ్గరికి వచ్చాడు. చెరసాలలో వేసిన తర్వాత మరి అక్కడ కూడా తను ఇబ్బంది పడుతున్నాడు, బాధపడ్డాడు, దేవుని వైపు చూశాడు, దేవుడు పట్టించుకున్నాడు, శ్రమలో విడిచిపెట్టలేదు. ఎలాగైతే బయటకు తీసుకురావాలని ప్రభు ఆలోచిస్తా ఉన్నారు. ప్రభు ఆలోచించి ఏం చేశారు, ఫరో యోసేపును పిలువనంపించి ఈయన కూడా ఇక్కడ కలగన్నారు. ఫరో కూడా ఈయన చేసాలో వేసేసారు యోసేఫ్ని, అక్కడ సోదరులో మరి విడిపించారు. ఆ తర్వాత ఏం చేశారు, ఐగుప్తు రాజు కూడా ఆయనకు కూడా ఒక కళ కన్నారనమాట. వీళ్ళందరూ కూడా మరి చెరసాలలో వేసేసారు కదా. 40:8 చూసినట్టు ఏమన్నంటే దేవుని వాక్యంలో, అందుకు వారు మేము కలగంటిమి, వాటి భావము చెప్పగల వారు ఎవరు లేరు అతనితో అనగా యోసేపు వారిని చూసి భావము చెప్పుట దేవుని ఆధీనమే కదా. చెరసాలలో వేసేసారు ఈయన్ని ఇక్కడ. మరి యోసేపు బాధపడుతూ ఉన్నాడు. అంతేకాదు యోసేపు వెళ్ళిన తర్వాత కొంతకాలానికి వీళ్ళిద్దరినీ కూడా ఎవరు అక్కడ పనిచేసేటువంటి ఇద్దరిని కూడా పానదాయకుల అధిపతిని భక్ష్యకారుని కూడా మరి వాళ్ళు ఏదో తప్పు చేశారని చెప్పేసి వాళ్ళని కూడా అదే చెరసాలలో వేశారు. చెరసాలలో వేసినా కూడా దేవుడు విడిచిపెట్టలు. అక్కడ కూడా ఆయన నేర్చించడం ప్రారంభించాడు. ఆ చెరసాలలో వేసిన వాళ్ళందరికీ ఈయన అధిపతి, మళ్ళీ ఈయనే చూసుకోవడం, ఈయన అక్కడ మరి ఏర్పాటు చేశాడనమాట. అంటే దేవుడు మనల్ని కోరుకుంటే, దేవుడు మనల్ని ఎన్నుకుంటే, దేవుడికి ఒక ఉద్దేశం ఉంటే, ఆయన చిత్తంలో ఉంటే, ఆయన తోడుగా ఉంటే ఎక్కడున్నా మనం తలవారిగా ఉంచుతాడు దేవుడు, పైవారిగా ఉంచుతాడు. ఆయన కృప ఆయన జ్ఞానం మనకి తోడుగా ఉంటుంది కనుక. అలాగే ఉంటున్నప్పుడు మరి అక్కడ కూడా ఈ భక్ష్యకారుల అధిపతి, ఈ పానదాయకుల అధిపతి, భక్ష్యకారులు ఇద్దరిని కూడా తప్పు చేశారంటే జైల్లో వేస్తారు. అక్కడ చేరసాలు, అక్కడికి వెళ్ళారు. వీళ్ళు అక్కడ ఉన్నారనమాట. చూస్తే ఇక్కడ మన యోసేపు గారు కూడా ఉన్నాడు. వాళ్ళ యొక్క బాధ్యత కూడా చూసేది ఇక యోసేపు కప్పు చెప్పేశారు. అప్పుడు మాట్లాడుకుంటారు కదా. మాట్లాడుకున్నప్పుడు మీరు ఎందుకు వచ్చారంటే మేము ఇలా తప్పు చేసాము రాజుగారి విషయంలో, అందుకే మమ్మల్ని ఇక్కడ వేశారు అని చెప్పేసేసి ఆ తర్వాత 2 రోజులకి వాళ్ళు కూడా కలగంటారు. ఈ పాలనాయకులు అధిపతి కలగంటాడు. కలగన్నప్పుడు అప్పుడు అడుగుతాడనమాట యోసేపుని,
అప్పుడు ఏమంటున్నాడు, మంచి మాట అంటున్నాడు చూడండి. ఏమైనా సరే దీన్ని నిన్ను కూర్చి వింటిమి అని అతను యోసేపు, నా వల్ల కాదు, దేవుడే అంటే దేవుడు మాత్రమే చెప్పగలడు ఈ విషయాలు సెలవిస్తా ఉన్నాడు అనమాట. అక్కడ రాజ సంరక్షక సేనాధిపతికి దాసుడైన ఒక హెబ్రీ పడుచువాడు మాతో కూడా ఉండేది. ఇక్కడ ఈ భక్ష్యకారుడికి పానదాయకుల అధిపతికి కళ వచ్చింది. కళ వచ్చినప్పుడు యోసేపు చెప్తారు చర్చల్లో. యోసేపు చెప్పినప్పుడు ఆయన చక్కగా వివరంగా చెప్తాడు, ఓహో నీకు వచ్చిన కళను బట్టి ఆ యొక్క 3 రోజులకి మళ్ళీ నీ తిరిగి నీ ఉద్యోగం నీకు వస్తుంది. అయితే ఈ యొక్క భక్ష్యకారుడికి మాత్రం ఉద్యోగం తీసేస్తారు, మరి వెళ్ళిపోతాడు అని చెప్పేసి చాలా వివరంగా చెప్తాడనమాట. చెప్పినప్పుడు ఓహో అలాగా అని చెప్పేసి వాళ్ళు, ఆ సరే నేను వెళ్ళినప్పుడు నిన్ను గుర్తు చేసుకుంటారు అనుకుంటాడు కానీ అక్కడ గుర్తు చేసుకోండి, వెళ్ళిపోతారు ఆ విధంగా బయటకు వెళ్ళిపోతారు. అలాగే మరి యోసేపు చెప్పినట్టుగానే 3 రోజులకి వారి యొక్క బర్త్డే రోజున మళ్ళీ ఇతను పానదాయకుల అధిపతిని పిలిపించి జైల్లో నుంచి చెరసాలలో నుంచి అతను ఉద్యోగం అతనికి ఇవ్వడం, ఈ భక్ష్యకారుణ్యమో మరి తీసేసేయటం జరుగుతుందన్నమాట. యోసేపు చెప్పినట్టుగానే అప్పుడు వెళ్తా వెళ్తా నన్ను జ్ఞాపకం చేసుకో అంటాడు కానీ అతను మర్చిపోతాడు. కానీ క్రిమింటి వాళ్ళారా, మనుషులు మనల్ని జ్ఞాపకం చేసుకోవడం ఈ పానదాయకుల అధిపతి లాగానే ఉంటుంది, మేలు పొందుతారు కానీ జ్ఞాపకం చేసుకోరు. కానీ దేవుడు మాత్రం మనల్ని విడిచిపెట్టాడు, దేవుడు మాత్రం మర్చిపోడు. మరవని దేవుడు విడువను, నిన్ను విడువను, నిన్ను ఎడబాయిన అంటున్నాడు. అందుకే మరి కనుక ఆ ప్రిమిటెంట్ వాడారా, ఇక్కడ చూస్తే అలాగే అయిపోయిన తర్వాత 2 ఏళ్ళు గడిచిన తర్వాత ఫరప్పడ ఒక కళ వస్తుంది. ఎందుకు నేను చెప్తానంటే ఈ కళలు దర్శనాలు అనేవి దేవునితో ఎక్కువగా సంబంధం కలిగి ఉండి ప్రార్థనాపూర్వకంగా జీవిస్తున్నాడు గనుకనే, జ్ఞానయుక్తంగా జీవిస్తున్నాడు గనుకనే దేవుడు జ్ఞానమిచ్చి నిన్ను ముందుకు నడిపిస్తున్నాడు, రాబో సంగతులు తెలియజేస్తున్నాడు. ఆ జ్ఞానమును మర్మములు తెలియజేసేటువంటి ఆ యొక్క ఇది ఇనికిస్తున్నాడు యోసేపుకి తన బిడ్డగా హెచ్చించుకోవడానికి గాను.